ఇంత తెలిసిన ఆయన ఇంత విద్యా జ్ఞానం ఉన్న ఆయన తాగుడికి ఎలా బానిసయ్యారు మహాకవి శ్రీ శ్రీ యుగం నాది అంటాడు యుగకవిని అంటాడు నేను త్రాగేది విషమైన కక్కేది అమృతం అంటాడు నేను తాగేది విషమైన కక్కేది అమృతం అంటాడు దౌర్భాగ్యం ఏందంటే మన కళ్ళ ముందు రాకేష్ మాస్టర్ తాగుతుండు గాని రాకేష్ మాస్టర్ తాగట్లేడమ్మ రాకేష్ మాస్టర్ని తాగిస్తా ఉన్నారు రాకేష్ మాస్టర్ని ఎవరు దాగిపిస్తున్నారు బ్రాంది షాపులు బ్రాంది షాపులను ఎవరు దాగిపిస్తున్నారు కాంట్రాక్టర్ తీసుకుంటే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఎవరు దాగిపిస్తున్నారు ఆ బ్రాంది తయారు చేస్తాడు ఆ బ్రాంది తయారు చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ప్రభుత్వం ప్రభుత్వమే జనాలను తాగి తందానలాడి 9 గంటల వరకు తాగు 10 గంటల తాగు ఇప్పుడు 12 గంటల వరకు తాగు కానీ తాగిమో డ్రైవింగ్ చేస్తా మాత్రం పట్టుకుంటా అంటారు తాగిపించేది వాళ్ళే పట్టించుకునేది వాళ్ళే ఇంకొక విషయం చెప్పాల బిడ్డ ఈ దేశంలో తెలుగుగల్ల బిడ్డలు ప్రశ్నించే బిడ్డలు పోరాడే బిడ్డలు ఇట్లాటోళ్ళంతా కనిపిస్తే కాల్చివేత ఎన్కౌంటర్లు అది మార్క్సిస్ట్ ఐడియాలజీ ప్రకారం ఆవేశపూర్వకంగా తుపాకు పడితే ఎన్కౌంటర్ చేసి పడేస్తారు ఇప్పుడు నిన్న హరిగోపాల్ లాంటోళ్ళు ఇంకా మిగతోళ్ళు వీళ్ళని ఏం చేస్తారంటే దేశద్రోహం కింద రాజద్రోహం కింద తీసి లోపల పడేసేస్తారు ఇంకో కొద్ది తేడొచ్చిందనుకో మఫ్టీలు వచ్చి పోలీసులు మర్డర్ చేసి పడేస్తారు ఇంకో కొద్ది తేడొచ్చిందనుకో ఆ పాలక పార్టీలు వచ్చి ఏం చేస్తారంటే వేసి పడేసేస్తూ ఉంటారు రక్తం చిందకుండా బిడ్డ రక్తం చిందకుండా వాడిని చంపిపడేయాలి చంపిపడేయాలంటే మత్తు ఎయ్యి గమ్మత్తుగా చిత్తయిపోతాడు మందు ఎక్కడ పడితే అక్కడ మందు ఎక్కడ పడితే అక్కడ పిచ్చలై ప్రభుత్వం షాపులు పెట్టట్లే ఇట్లాంటి తెలుగుల బిడ్డలు ఇట్లాంటి ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి ప్రభుత్వం ఈ దుష్ట సమాజాన్ని ఏలుతున్న దోపిడిదారులు భూస్వాములు విదేశీ సామ్రాజ్యవాదులు వాళ్ళ దోపిడిని ప్రశ్నించకుండా ఉండడానికి మత్తు జల్లడానికి ఇది ఒక పెద్ద రాజకీయ గమ్మత్తు ఎత్తుగడ బిడ్డ దాంట్లో అంతర్భాగంగా ఇలా చిత్తయిపోయిండు మనిషి కదా మనిషి ఆకాశం రూడిపడలేదుగా ఆ పరం కూడా బలహీనత ఉంటుంది తాగిపో తాగడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి అంతర్గత కారణాలు ఉంటాయి శరీరం బాగలేక ఓదార్పు నిట్టుర్పుకు లేదా సంసార సంబంధమైన లేదా ఇతరితర మానసిక సంబంధమైన ఉంటాయి వాటిని తట్టుకునే శక్తి సామర్థ్యం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అట్లా మీరు చెప్పారా ఆయనకి తాగొద్దని చెప్తాం మీ పరిచయం అయిన తర్వాత చెప్తాం రోజు చెప్తాం ఏమంటారు ఆయన రోజు చెప్తా రోజు చెప్పే క్రమంలో అస్సలు తాగొద్దని గుంజుకున్నాను అనుకో నా దగ్గరండి దూరం అయిపోతాడు దూరం అయిపోయిన తర్వాత ఆయన ఆయనకున్న ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన బ్రతకడు 3 సంవత్సరాలు బ్రతికే సీన్ లేదు మేము ఆయనని బ్రతికించాలా ఆయనతోటి సినీ కార్మిక వర్గానికి ఆయనతోటి శ్రామిక పోరాటాల్లో ఒక నాయకుడిగా మలచాలా 2 3ది వాళ్ళ కుటుంబంలో కలపాలని తపన తాపత్రయం ఇదంతా మేము ఒక పథకం వ్యూహం ప్రకారము ఆయనను మెల్లమెల్ల మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం క్రానిక్ డిసీజ్ తోటి సఫర్ అవుతుండు కనుక అయిపోయింది ఏం బాగాలేదా ఆయనకి క్రానిక్ అంటే లివర్ రిలేటెడ్ లివర్ తల్లి ఆపరేషన్ కూడా అయింది దాని గురించి అవునమ్మా వాళ్ళ ఫ్యామిలీతో ఆయనకి ఏంటి విభేదాలు ఫ్యామిలీతో విభేదం అంటే తల్లి భార్యని బంగారు దేవతగా కొనియాడతాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీరు చూసిందో లేదో ఈ 3 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా ఆమె బయటికి రాలే బహుశా మీ వయసు ఉన్నప్పుడు మీకు ఎలా అయినా ఉంటారు ఆమె ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ బంగారు తల్లి లక్ష్మమ్మ గారికి గుర్తుకొస్తున్నారు రాకేష్ మాస్టర్ ఉండేదైతే తమ్ముడా లక్ష్మమ్మలాగానే ఉంది కదా బిడ్డ అంటే అవునన్నా అను మీ పోలికలు ఉంటాయి ఆమె శిష్యురాలు డ్యాన్స్ ఆమె గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చాలా ఉత్తమురాలు ఒక్కరోజు కూడా ఆయనని ఏ రోజు పల్లెత్తు పలకరించలే యూట్యూబ్లు కనిపించలే ఇప్పుడు కూడా అమ్మా నిన్న కూడా నేను మేము పోతున్నప్పుడు మీడియా కనిపించద్దు కెమెరాలు రానియద్దు అనే చాలా కూప్యంగా ఉండే బంగారు తల్లి బాబు ఉన్నాడు మహేష్ బాబు తర్వాత ఇంకొక మహేష్ బాబుని చూడొచ్చు రాకేష్ మాస్టర్ కొడుకు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన డైలాగ్ డెలివరీ ఆయన డ్యాన్సు ఆయన ఫైట్స్ ఆయన జిమ్నాస్టిక్స్ మొత్తం రాకేష్ మాస్టర్ అయితే
మామూలు శిక్షణ కదమ్మా సర్కాస్లో ఆ కోతి పిల్లలకిట్లా నేర్పిస్తాడు అట్లా నేర్పించిండు గొప్ప తయారు చేసిండు అట్లా తయారు చేయడం బిడ్డ అంటే అసలు వాళ్ళ తల్లిలాగా శంకరమాని వాళ్ళ తల్లిలాగా ఉంటదని బిడ్డకైతే కూనరిల్లిపోతాడు కుక్క పిల్లలాగా అయిపోతాడు బయట జనాలకు సింహం గాని అంత ప్రేమ తత్వం కలిగినాడు ఈయన ఉన్నదే ఫీల్డ్ సినీ ఫీల్డ్ ఈయన నమ్ముకొని మొత్తం వందల మంది ఉన్నారు ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి అన్యాయం జరిగినా ససమేర ఊరుకోడు ఆయన ఆయన కోసం ఆయన భార్య పిల్లల కోసం వంట చేపాడు ఒక 100 మందికి వంట చేపిస్తాడు ఆయనకు తెలుసు రోడ్ల మీద పడుకున్నప్పుడు చెట్ల కింద పడుకున్నప్పుడు పోలీసులు కొట్టినప్పుడు ఎక్కడ ఫంక్షన్ జరుగుతా ఫంక్షన్లకు ఇదే శేఖర్ మాస్టర్ సత్య రాకేష్ మాస్టర్ దొంగతనంగా ఆడపిల్లల తరపున మగపిల్లల తరపున వచ్చి ఫంక్షన్ హాల్ అన్నందిని కడుపు నింపుకొని వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇవన్నీ చూసి ఎవరు సినిమా పిచ్చోడు వచ్చిన వాళ్ళకి రప్పించి అన్నం పెట్టేది కాపాడుతూ ఉండేది గుండెలు పెట్టుకునేది శిక్షణ ఇప్పించేది ఇట్లా ఇట్లా చాలా చాలా చేసే తత్వం కలిగిన అన్నట్టు ఆయన ఈ అభ్యుదయ భావాలతోటి సామాజిక సేవ తత్పరత గొప్ప లక్షణాలతోనే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకునేది పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు భర్తవా నేను భార్యగా నీకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు మన కోసం అనేది కాదు కదా ఆయన ఆయన ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు ఈయన సంఘ నాయకుడు ఈ నాయకత్వంతో ఎవరైతే ఆటంకం చేస్తుండో మెగాస్టార్ ఉన్నాడు చిరంజీవి ఆయన కన్నుతోనే సైగ చేస్తే మొత్తం టాలీవుడ్ మొత్తం షేక్ అయిపోతుంది ఆయన ఒక్క మాట చెప్తే ఇక్కడున్న 10,000 మంది సుమారు 10,000 మంది వాళ్ళందరికీ ఇండ్లు వస్తాయమ్మా వాళ్ళందరికీ రోజు పని వస్తుంది తల్లి వాళ్ళందరికీ అంత శక్తి సామర్థ్యం మెగాస్టార్ అంటే మామూలు స్టార్ కదా ఆయన ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాను లేదు సంఘంతో నింపించాలనుకున్నా ప్రభుత్వంతో నింపించాలనుకున్నా ఏది చేయాలనేది అంతెందుకు ఇప్పుడు అన్ని 600-1,000 కోట్ల రూపాయల చిత్రపూర్ కాలనీ ఉంది దాంట్లో ఎవరున్నారు తర్వాత సినిమా పరిశ్రమకు సంబంధించిన ఉన్నారా ఎన్ఆర్ఐస్ ఐటీ విభాగంలో పనిచేసే సాఫ్ట్వేర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళంతా దాంట్లో ఉన్నారు ఇలా తెలుసుకుంటూ వస్తే నిప్పించవచ్చు ఈ కడుపు మండి ఆవేదనతోటి అడిగి కడుగుతుంటే ఈ పిచ్చి పిచ్చి తోగ తలకాయలేని అభిమాన సంఘాలు ఏం చేస్తుంటే మా చిరంజీని అంటావు మా ఎన్టి అని అంటావు మా పవన్ కళ్యాణ్ అంటో నీ సంఘ చెప్తా అంటే రారా ఎవడు చెప్తారు రారా ఏ సెంటర్కి వస్తున్నాడు అని అయ్యో సామాన్యుడు కాదు కదా ఈయన కూడా అజానుభావుడు జిమ్నాస్టిక్స్ కరాటే బాక్సింగ్ అన్నీ రాటు తెలియని మునగాడు తెగించిన మునగాడు వస్తున్నప్పుడు ఈయనకు ఎదురు రాకపోయేది చెప్పేది కరోనా కష్టకాలంలో అరే నేను అంటారా మీ హీరోలు అయితే నిజంగా బయటికి రమ్మాను జీరోలు రావాలి నా జనాలు మాకు అన్నం పెట్టి టికెట్లు కొని మాకు బతికినిచ్చిన వాళ్ళంతా చనిపోతారు శవాలు దాన సంస్కారాలు చేయడే గతి అతి లేదు నేను మేము ఇద్దరం పోయి చేసిన ఎన్నో శవాలకి అంతిమ సంస్కారాలు చేసినాం శవాలు ఇళ్ళ రోగులు ఇళ్ళకు పోయినాం రకరకాల సేవలు చేసినాం అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుంటే వీళ్ళ బాబును పట్టుకున్నారు చరణ్ని వీళ్ళ బాబును పట్టుకుని పోయి వీళ్ళ బాబును కొట్టే ప్రయత్నం చేసిండ్రు చూడు బిడ్డ ఒక స్త్రీ శిశువు ఉన్నప్పుడు తల్లి కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుందట పెళ్ళైన తర్వాత భర్త చాటు భార్య ఉంటుందట పిల్లలు పుట్టిన తర్వాత భర్త నదులు పెడితే తల్లిదండ్రులు పెడితే బిడ్డలు ఇంబడిపడుతూ ఉంటుంది ఆ చరణ్ తేజ్ ఏదైతుంది మామూలుగా తల్లి ఈ స్టూడియోలో నువ్వు ఒక పేరు చరణ్ తేజ చరణ్ తేజ్ చిరంజీవి కొడుకు పేరు కూడా రామ్ చరణ్ తేజ్ మిల్క్ బ్యూటీ అని ఆమెను అంటారు కానీ బ్యూటీ అన్నది నా బిడ్డను ఆమె పేరేం పేరు హీరోయిన్ తమన్నా చూస్తే నిన్ను చూసినట్టు అనిపిస్తుంది బిడ్డ అంటే నాకే నిన్ను నా కడుపులో పుడితే ఎంత బాగుండని నాకు అనిపిస్తూ ఉన్నది అట్లాంటి బిడ్డ ఆమె కడుపులో పుట్టినప్పుడు అట్లా బిడ్డని గల్లబట్టి ప్యాంటు బట్టి చుట్టూ బట్టి కొట్టడానికి వస్తున్నప్పుడు ఆ తల్లి ఎట్లా ఇదైతుంది నాయన వాళ్ళ అబ్బాయి మీద కూడా అటాక్ జరిగింది చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు ఫ్యాన్స్ అది అన్ని రకాల పిచ్చోళ్ళు స్పెసిఫిక్గా ఎవరు అని తెలియలేదు అన్ని పవన్ కళ్యాణ్ పిచ్చోళ్ళు ఎన్టీఆర్ పిచ్చోళ్ళు చిరంజీవి పిచ్చోళ్ళు బాలకృష్ణ పిచ్చోళ్ళు ఒకళ్ళని కాదు అందరు అందుకొరకు వరుస పెట్టి తిడుతూ వాళ్ళ తల్లి రెండు చేతులు దండం పెట్టిందమ్మా దండం పెట్టి అయ్యా నా దేవుడా నా కడుపు నిండా పిల్లల్ని కన్నావు నువ్వేమో నా మాట విన్నట్లు బంద్ చేయవంటే బంద్ చేయట్లేదు నీకో నేను ఎదురివ్వను నీ ప్రయాణం నీది నా పిల్లల్ని చూసుకునే ప్రయాణం నాకు అని ప్రాధాయపడ్డది
నన్ను బ్రతకని ఎవరు వీళ్ళు బ్రతకనించరని సూట్ కేసు పట్టుకొని కట్టుబట్టలతోటి ఫైల్స్ పట్టుకొని కట్టుబట్టలతో వచ్చింది తల్లి. అదే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ సంసార దాంపత్య జీవితంతో కాదమ్మా, నాలుగు కార్లు ఆయన పోతుంటే నాలుగు కార్లు తల్లి. చదువు శివాల దగ్గర డ్యాన్స్ చేసినోడు, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ స్విట్జర్లాండ్. రాకేష్ మాస్టర్ గురించి బషీర్ మాస్టర్ ఒక మాట అంటూ ఉంటాడు ఈ మధ్యలో, మీరు చూస్తూనే ఉండండి మళ్ళీ రాకేష్ మాస్టర్ టాలీవుడ్ని మొత్తం చిట్క నిలుతోటి ఒక తిప్పుడు తిప్పుతాడు. అంత ప్రతిభ పాఠమో నిజంగా ఆ టైం కూడా వస్తుంది. వచ్చే టైంలో బ్యాడ్ లక్లో మనకు దూరం అయిపోయింది తల్లి. అట్లా వాళ్ళ సంసార జీవితంలో కానీ ఆ వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇల్లు ఉందమ్మా, ఇప్పుడు కోటి రూపాయలు ఇల్లు ఇచ్చి కాతే ఖాళీ నడకను వచ్చేసిండు, వాళ్ళకి ఇవ్వాల్సినన్ని ఏర్పాటు చేసిండు. అట్లా ఆయనకు భార్యకి పిల్లలకి వైరం జరగడానికి కారణం ఏంటంటే సినీ కళాకారులు పేద కళాకారుల కోసమే, పేద ప్రజాని కోసం కోసమే, రోగగ్రస్త జీవుల కోసమే, అభాగ్యుల కోసం, జనాల కోసమే తల్లి ఆయన కుటుంబానికి దూరమైండు.